ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఉదయం నిద్రలేవగానే ఈ పదాన్ని మనసులో తలుచుకోండి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది, మీరు కోరుకున్నంత డబ్బు లభిస్తుంది, మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి, నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది, మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది, అలాగే మానసిక ఆందోళన నుండి బయటపడతారు, మీరు ఏ పని చేసినా దానిలో విజయం లభిస్తుంది, రోజంతా మీరు ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు, మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటును కూడా చేయమాకండి. చాలా తేలికైన ఉపాయం, మీరు ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు. ఉదయం నిద్రలేవగానే ఈ పదాన్ని మనసులో తలుచుకోవాలి. అందులో అనుమానం ఏంటంటే బ్రష్ చేయాలా, స్నానం చేయాలా, ఇలాంటి అనుమానాలు ఉంటాయి. ఏమీ అవసరం లేదు, నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకుండా ఉంటే చాలు. ఇది ఎవరైనా చేయవచ్చు, చేయగలిగేవారు. ఎందుకంటే మనం మతము, జాతి, కులము ఇవన్నీ ఉంటాయి కదా, అలా అనుకునేవారు మాత్రం పొరపాటును ప్రయత్నించేమాకండి. ఎందుకంటే ఈ ఉపాయం ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే, నమ్మి విశ్వసించి చేసినట్లయితే ఫలితాన్ని తప్పకుండా చూడగలుగుతారు. మీరు ఈ ఉపాయాన్ని ఏ గదిలో అయినా చేయవచ్చు. ఉదయాన్నే మీరు ఈ ఉపాయం చేయాలి, అది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి, అంటే మీరు తూర్పు వైపు మీ ముఖం పెట్టి ఈ ఉపాయం చేయాలి. మీరు ఈ పదాన్ని మనసులో తలుచుకునేటప్పుడు గుర్తుంచుకోండి, తలుచుకునే ముందు మీకు ఇంతకుముందు చెప్పాను, ప్రతి కోరిక నెరవేరే శక్తి మీకు ఇస్తుంది. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఈ పదం ఏంటి, తర్వాత ఏం చేయాలి, మీకు పాయింట్ టు పాయింట్ చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీరు ముందుగా లేచిన తర్వాత ముఖం కడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏమీ లేదు, ముఖం మాత్రం తూర్పు వైపు పెట్టి ఈ పదాన్ని మనసులో 21 సార్లు తలుచుకోండి. పదం వచ్చి శ్రీం, శ్రీం. ఈ పదాన్ని మీరు 21 సార్లు తర్వాత, ఈ పదం తలుచుకున్న తర్వాత మీరు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ ఈ పదాన్ని కూడా మీరు 21 సార్లు తలుచుకోండి. ముందు శ్రీం తలుచుకోవాలి, తర్వాత ఓం నమో నారాయణాయ. ఈ ఉపాయాన్ని మీరు 41 రోజులు చేయండి కంపల్సరీగా. మీకు మధ్యలో ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు ఆ 5 రోజులు ఆపేయండి, కంపల్సరీగా ఆపేయండి. ఆ తర్వాత కంటిన్యూ చేయవచ్చు. చాలా శక్తివంతమైన ఉపాయం. ఈ ఉపాయానికి 1 రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అలాగే మీరు ఎంత నమ్మకంతో చేస్తారో అంత త్వరగా ఫలితాన్ని మీకు ఖచ్చితంగా వస్తుంది. నమ్మకం లేకుండా మీరు చేశారనుకోండి, ఆ సరదా కోసం చేద్దామని, సరదా కోసం చేయమాకండి. మంత్రం ఎప్పుడూ కూడా మీరు ఈ జన్మ కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా మీతో పాటు వచ్చేది మంత్రం. తంత్రం ఈ జన్మకు మాత్రమే పనిచేస్తుంది, మంత్రం అలా కాదు, జన్మ జన్మలకి పనిచేస్తుంది. అలాగే మీరు ఈ పదాన్ని ప్రతిరోజు ఉదయం మీరు లేచిన తర్వాత మనసులో తలుచుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. మరి 41 రోజులు అయిపోయింది, తర్వాత కూడా చేయవచ్చా? నిర్మమాటంగా చేయవచ్చు, ప్రతిరోజు కూడా చేయవచ్చు. అంత శక్తివంతమైనది, ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి, కొత్తగా చూసే మిత్రులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.